స్టార్ట్ చేసాం, రికార్డ్ స్టార్ట్ చేసాం. వచ్చారు మినీ బిన్ వచ్చారు, మాట్లాడుతూ పిల్లలతో మాట్లాడు. అయితే ఎప్పుడు నిన్ను నీ హోస్ట్ స్పాట్లైట్ చేసుకుంటూ ఉండు, ఎల్వై పెడిపోతుంది అన్నమాట, నిన్ను చేసుకుంటూ ఉండాలి. ఓకే అమ్మా, రైట్. ప్రైజ్ ద లార్డ్. బ్యూటిఫుల్ సోల్స్, అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు. సూపర్, అందరూ బాగున్నారు కదా? ఓకేనా, మనం ఈ రోజు మన ప్రేయర్ స్టార్ట్ చేసుకుందామా? ఎంత మంది రెడీగా ఉన్నారు? ఎస్, ఓకే. మహోని ప్రేయర్ చేయమా, నిన్ను అన్మ్యూట్ చేసుకో. ఎస్ అమ్మా, అంకుల్ అదే అన్మ్యూట్ తీసేస్తాను. వాళ్ళు మట్టుకు మీరు మీరు అన్మ్యూట్ అంటేనే వాళ్ళు అవుతారు. ఎస్ అంకుల్, పిల్లలు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. ఎస్ స్టార్ట్ చేయండి. To the loving Heavenly Father, Almighty God, I'm praising you, Lord. Thank you, Lord, for giving me this opportunity to praise you, Lord. Please be with us, Lord. Keep us and your mighty wings, Lord. Lead us to do thy will, Lord. Cleanse us with your precious blood, Lord. Lord, bless every single child of this online Sunday school meeting, Lord. Please be with us, Lord. Lord, while we start our online Sunday school meeting, Lord, please be with us, Lord. Lord, bless every single child, Lord. Lord, bless every single teacher who is teaching us this Bible stories and giving us many activities and memory verses, Lord. Please be with us, Lord. Keep us under your mighty wings, Lord. Lead us to do thy will. Cleanse us with your precious blood, Lord. Praying and praising in the name of Jesus Christ. Amen. Amen. Okay. Thank you so much, Shelly. Binny, Minnie. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Uncle. Lord, praise the Lord. నన్న మీ వీడియో ఆన్ చేయండి. ఎస్ ఎల్లు యాక్షన్ సాంగ్ చేద్దాం, రెడీగా ఉన్నారా? ఎస్, నేను కూడా రెడీ అయిపోతాను. నేను కూడా ఈరోజు మీ అందరితో పాటు నేను కూడా చేస్తాను, ఓకేనా? రెండు మినియాకతో పాటు మనం అందరం కూడా చేద్దాం ఈరోజు. మినియాకే చేస్తాం ఈరోజు. ఈరోజు మనం కూడా పిల్లలు బాగున్నారా? యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓ ఓ ఎస్ ఎస్, జీసస్ అనని గట్టిగా. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, పాట అన్న పెడతాడు, మనం యాక్షన్ చేద్దాం. అందరం కూడా నించోండి, అందరు పిల్లలందరూ నించోవాలి. చక్కనైన చంద్రమామ చుట్టల చుక్కలని నావిల్లే మరి నీవిల్లే, రౌండుగున్న సూర్యుడు భూమి క్లౌడ్స్ ట్రీస్ అన్ని మనకై చేసి పెట్టాడే లోకం మొత్తం.
పిల్లలంతా ఒక విషయం వినాలి జాగ్రత్తగా మీరందరూ ఎలా డాన్స్ చేస్తున్నారో నేను అందరినీ హైలైట్ చేస్తున్నాను వీడియోలో అయితే మన బిన్నీ మిన్నీ వాళ్ళ డాడీ రాజేష్ తాత్పూడి గారు అద్భుతమైన పాటలు సండే స్కూల్ పాటలు రాశారు వాళ్ళు ఏం చేస్తారంటే మీ డాన్సెస్ చాలా మంది డాన్సెస్ నచ్చాయి ఆయనకి ఆయన బ్లెస్ అక్క మీ మీ పేరెంట్స్ తో మాట్లాడతారు ఎవరైతే బాగా డాన్స్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ తో బ్లెస్ అక్క మాట్లాడి మీరు ఇష్టపడితే బ్లెస్ అక్క వాళ్ళ పేర్లు ఎవరికి ఇష్టపడితే వాళ్ళ నంబర్స్ రాజేష్ తాతపూడికి ఇస్తారు అంటే పిన్నీ మిన్నీకి ఇస్తారు అప్పుడు రాజేష్ గారు డైరెక్ట్ గా మీకు ఫోన్ చేస్తారు కొన్ని వీడియోస్ చేసినప్పుడు మిమ్మల్ని ఆ వీడియోలో యాక్షన్ చేయిస్తారు ఏం లేదు మీ ఇంట్లో ఉండి మీరు యాక్షన్ చేయొచ్చు ఒక గ్రీన్ స్క్రీన్ వెనక్కి పెట్టి మీరు పాటకు యాక్షన్ చేసి పంపిస్తే అది వాళ్ళు ఎడిట్ చేసి మొత్తం వీడియోలో పెడతారన్నమాట కాబట్టి అందరూ చక్కగా నేర్చుకోండి మీ ఎవరైతే అక్క మేము డాన్స్ చేస్తాము వీడియో అన్నా శాలేమన్నా బ్లెస్సి అమ్మకి వినిపిస్తుందా అంటే రీస్టార్ట్ అవుతుందమ్మా పిల్లలు చెప్పే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంకుల్ మీరు అంకుల్ పోస్ట్ చేస్తున్నారు కదా లింక్స్ అవి ఎంత మంది చూస్తున్నారు నేను చూస్తున్నాను మీరు చూస్తున్నారా మీకు ఆ వీడియో చూస్తే మీకు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది మీరు యాక్షన్ సాంగ్స్ చేసినప్పుడు ఒక్కొక్కరిది అందరివి అంకుల్ పిన్ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు డాన్స్ ఎలా చేస్తున్నారు అన్ని అందులో కనిపిస్తున్నాయి పిల్లలు మీరు అందులో ఒకసారి మీరు లింక్ ఓపెన్ చేసి చూడండి ఓకేనా చాలా బాగా చేస్తున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు కొంతమంది కూర్చుంటున్నారు మీ రియాక్షన్స్ అన్ని మాకు కనిపిస్తున్నాయి అంకుల్ ఒక్కొక్కరిది పిన్ చేస్తున్నారు ఈ వీడియోస్ అన్ని రాజేష్ అంకుల్ చూస్తున్నారు మిన్నీ అక్క మనకు డాన్స్ నేర్పిస్తుంది కదా యాక్షన్ సాంగ్స్ చేస్తుంది కదా అక్క వాళ్ళ ఫాదర్ రాజేష్ అంకుల్ చూస్తున్నారు సో అంకుల్ చూసి నాకు ఎవరు బాగా చేస్తారో అన్ని చెప్తారు సో మరి మీరు రెడీగా ఉన్నారా మరి మీరు చక్కగా చేయాలి ఈరోజు నేను కూడా మీతో పాటు చేస్తున్నాను అలా కదా రెడీగా ఉన్నారా అందరూ ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి చక్కగా అందరి నుంచి అని దేవుని మహిమపరచడానికి మీ చేతులు మీ కాళ్ళు అన్ని ఉపయోగించాలి ఓకేనా ఒకసారి రెడీగా అంటే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా ఓ ఎస్ ఎస్ జీసస్ సూపర్ పిల్లలు ఓకే ఓటు మిన్ని ఓకే పిల్లలు మనం విన్నారు కదా రెడీగా ఉన్నారు మరి చేద్దాం మరి ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం
ఓకే పిల్లలు ఇంకొక పార్ట్ చేద్దామా ఓకే పిల్లలు మీకు ఒక విషయం చెప్తాను ఈ రోజు మన కోసం ఒక సర్ప్రైజ్ ఉంది మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా సర్ప్రైజ్ కోసం మరి మీ అందరికి సర్ప్రైజ్ కావాలి అంటే మరి మీరు యాక్షన్ సాంగ్ చేయాలి చేస్తారా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది పిల్లలు చాలా సూపర్ గా ఉండబోతుంది మరి మీకు కావాలంటే మీరు యాక్షన్ సాంగ్ చేయాలి చేస్తారా వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు కూడా ఆన్ చేయాలి రండి అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ చేద్దాం పిల్లలు చాలా బాగుంటుంది రండి అందరం కలిసి మీరు వీడియోస్ ఆన్ చేయండి ఫస్ట్ ఆఫ్ చేద్దాం మీరు వీడియోస్ గబగబా మీరు వీడియోస్ ఆన్ చేసేసి చక్కగా పొజిషన్స్ లో నుంచండి సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది మీ ఇష్టం తర్వాత నాకు తెలియదు బాబు మీ ఇష్టం మిన్ని చున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎసే the best friend you say okay pillalo chaala 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 baa chesaru thank you over to blessy akka yes mee best friend evaru cheppandi mee best friend evaru క్లాప్స్ రెడీ చేశారా రెడీ అంకుల్ ఇంకా షేర్ చేయలేదు క్లాప్స్ షేర్ సౌండ్ షేర్ కంప్యూటర్ సౌండ్ రైట్ ప్రజల చేస్తుంది ఓకే రైట్ Charles, praise Lord Charles, the homework ready? Ready ga undali mee homework so, okay? Babu roju rename cheskovala ma mere chestunnan lepte. Very good, very good, very good. God bless you, Nanny. Wonderful. God bless you, Nana. Very good, Nana. Super, Nana. Chala Bondi. Very good. Okay, next. Joel, A.M. Joel. Joel, your homework.
చేయలేదా? ఓకే, మెమరీ వర్స్ అయినా రాయనా? ఓకేనా? ఓకే, నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత. నానా మధ్యలో చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ ఉంది, వెరీ గుడ్. ఓకే, ఆరన్ అండ్ జాస్మిన్. ఆరన్ అండ్ జాస్మిన్ స్పాట్లైట్ అవ్వలేదా? ఓకే, ఆరన్ అండ్ జాస్మిన్ స్పాట్లైట్ అవ్వట్లేదు. ఆరన్ అండ్ జాస్మిన్ నేను మళ్ళీ వస్తాను నాన్న. ఓకే, అదే సార్ కీర్తన్. చాలా బాగుంది తల్లి హదస్త, సూపర్ ఉంది, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ గ్రేసీ అండ్ ప్రేమ్. గ్రేసీ అండ్ ప్రేమ్ నాన్న మీ స్పాట్లైట్ అవ్వట్లేదు. ఎస్ అయింది, వావ్, సూపర్ నాన్న. చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకోవాలా నన్ను? ఎస్, ఓకే, నాకు అర్థమైంది, తెలుగులో చెప్తానంట. ఓకే, ఎస్ ఎస్, ఓకే నాన్న. ఓకే, నెక్స్ట్ ఐజాక్ బ్లెస్సీ అన్న. గ్రేస్ చాలా బాగుంది అన్న, హోంవర్క్ సూపర్. ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. నెక్స్ట్ జయంత్, సోనిక అండ్ సిరి. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ ఉంది. జయంత్, సోనిక అండ్ సిరి చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ జెస్సీ. సూపర్ ఉంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్ జెస్సీ, సూపర్. నెక్స్ట్ జయంత్ అండ్ సారీ జాయింట్ లిల్లీ. తాలిబాన్ అన్న జాయిన్ లిల్లీ, సూపర్. గ్రీష్మ అండ్ జ్యోతి. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. చాలా బాగుంది నాన్న, జ్యోతి అండ్ గ్రీష్మ, వెరీ గుడ్. ఓకే, చెప్తారా చెప్పండి, అన్బిట్ చేసుకుందాం ఫాస్ట్ గా. అక్క నిన్న అదే ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను అక్క. ఓకే, అది మా ఫ్యామిలీలో ఒకరికి అదే కరోనా వచ్చిందని ప్రేయర్ చేయమన్నాను, మదర్ కి ఫాదర్ కి. అలాగని చెప్పి ప్రేయర్ చేస్తే మదర్ కి నిన్న రిపోర్ట్ నెగటివ్ అని వచ్చింది అక్క రిపోర్ట్ లో, ఇంటికి పంపించేసారు అక్క. చప్పట్లు కొట్టి దేని మండిపచ్చండి, గట్టిగా కొట్టాలి పిల్లలు.
పిల్లలు, హాయ్ పిల్లలు, అందరికి ప్రైజ్ లార్డ్. చూసారా మనం చిన్న బాబులు ఇద్దరు ఉన్నారని ప్రేయర్ చేసాము. మీరందరూ చిన్న పిల్లలు వేసే ప్రార్థన ఆలకిస్తారని మనం అందరం చేసాం కదా. చూసారా ఎంత వెంటనే రిజల్ట్ వచ్చిందో. కాబట్టి థ్యాంక్స్ చెప్తూ చిన్న ప్రేయర్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎస్ఐ మీకు వందనాలు ప్రభా. మరి ఆ చంటి బిడ్డల ఇద్దరు నిమిత్తము ఈ చిన్న పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేశారు నాయన. మరి ఆ ప్రార్థన మీరు ఆలకించారు. మరి మదర్ కి నెగిటివ్ రావటం వల్ల ఆమె ఇంటికి వచ్చి తన పిల్లలను తను చూసుకోగలగటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, క్షేమమును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తను ఇంకా ఈ విధంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరికి కూడా ప్రభు మీరే మీ యొక్క సహాయం అనుగ్రహించమని అడుగుచ్చు. ఆ కుటుంబంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీ చిన్న బిడ్డల అందరు చిన్న బిడ్డలతో కలిసి మేమందరం మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, అలాగే ప్రార్థన చేద్దాం ఎవరికి అవసరమైన. ఓకేనా? ఓకే పిల్లలు, బాయ్. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, కలిసి ప్రార్థన చేస్తే చాలా గొప్ప విడుదల ఉంటుంది పిల్లలు, నిజంగా. ఓకే, మెర్సీ తనిష్క. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగా రాశారు. చాలా బాగుంది నాన్న. ఓకే మహోని, మహోని ఎస్ ఎస్ అన్న చూపించగలి. చాలా బాగుంది నాన్న మహోని, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ నీరజన్ మాన్యత. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది నాన్న మాన్యత, వెరీ గుడ్. మీరిద్దరు చాలా చక్కగా ఒకరి తర్వాత ఒకరు చూపించారు, వెరీ గుడ్, సూపర్. ప్రిస్కిల్లా వర్సెస్ అండ్ రోహిణి, ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేయండి. ఎస్ సూపర్ నాన్న, అయితే ఇక్కడ నుంచి మీరు ఒక ఆర్డర్ పెట్టుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి. బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది అన్న ప్రిస్కిల్లా పర్సెస్, సూపర్, వెరీ గుడ్ నాన్న. ప్రిస్కిల్లా పెన్సిస్ రోహిణి, మీరు రేపు నుంచి ఏం చేస్తారంటే మీ మూడు పేర్లు మూడు చీటీల మీద రాయండి. చీటీ మీద రాసి ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీయండి. అంటే ఫస్ట్ చీటీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చూపించాలి, సెకండ్ చీటీ వస్తే సెకండ్ చూపించాలి, థర్డ్ చీటీ వస్తే థర్డ్ చీటీ చూపించాలి. ఓకేనా? అప్పుడు దెబ్బలు అడుకోరు, ఒకళ్ళ మీద కోరుకోరు, ఒకళ్ళొకళ్ళు తోసుకోవడం అలా జరగదు. అలాగేనా? ఎవరికైతే ఈ గొడవలు అవుతున్నాయి వాళ్ళందరూ చీటీలు వేసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్. అలాగే మీరందరూ జేన్ సోనిక సిరి మీరందరూ ఇలాగే చేయండి. ఓకేనా? ఓకే సూపర్. నెక్స్ట్ చూపించాలి నాన్న, మీరు ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తే మనం ఫాస్ట్ ఫాస్ట్ గా సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. నన్ను నాకు నీ వీడియోస్ స్టక్ అయిన తల్లి. ఓకే ఫస్ట్ నువ్వు కూర్చో, అలా పడుకొని చూపించు, ఫోన్ చక్కగా పెట్టుకొని నువ్వు కూర్చో. ఎస్ చాలా బాగా రాశారు, చాలా బాగుంది, వెరీ గుడ్. అయితే కూర్చొని విను, ఓకేనా? పడుకోకు, పడుకుంటే అలాగా నువ్వు చాలా బాగుంది నాన్న, శామ్, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సాన్వి. బాగుంది నాన్న సాన్వి, వెరీ గుడ్, సూపర్. మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్ నాన్న. సాత్విక్ అండ్ సన్నిధి.
బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ సూపర్ సాత్వికన్ సన్నిధి చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ సెలీనా జోసెఫ్ సెలీనా ప్రైజ్ లో నాన్న మీ హోంవర్క్ చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది తల్లి చాలా బాగుంది నిజంగా వెరీ గుడ్ సూపర్ మీ ఐడియా సూపర్ అసలు చాలా బాగుంది వెరీ గుడ్ షారన్ చాలా బాగుంది అన్న షారన్ వెరీ గుడ్ సూపర్ శిలోని అండ్ జాష్ సూపర్ నాన్న జాయ్ చాలా బాగుంది సూపర్ తల్లి శిలోని చాలా బాగుంది వెరీ గుడ్ ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ నైస్ నెక్స్ట్ ఐలియన్ మిలోని వెరీ గుడ్ నాన్న చక్కగా నోట్స్ రాస్తున్నావు వెరీ గుడ్ సూపర్ సుజా ఎస్ చాలా బాగుంది నాన్న కొద్దిగా దూరం పెట్టి చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ సుమిత జాయిస్ చాలా బాగుంది నాన్న తల్లి సుమిత వెరీ గుడ్ నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ సూపర్ నాన్న వెరీ గుడ్ ఓకే బ్లెస్ తల్లి బ్లెస్ చూపించలేదు ఇంకా నాన్న మేము ఎవరైనా మిస్ చేస్తుంటే ఒకసారి మీరు చూపించండి మెర్సీ తనిష్కలో ఒకరు చూపిస్తున్నారు ఎస్ ఎస్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ స్తోత్రం వెరీ గుడ్ సూపర్ దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం వెరీ గుడ్ నాన్న సూపర్ ఉన్నాయి మీ హోంవర్క్స్ నిజంగా చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఓకే ఇంకెవరికైనా మేము హోంవర్క్ చూపించకపోతే ఒకసారి మీరు స్క్రీన్ దగ్గర మీ హోంవర్క్ చూపించండి పిల్లలు నేను ఒకటి నిన్న పోస్ట్ చేశాను కదా యాక్టివిటీ చేయడానికి ఇలా ఇలా అడ్డంగా నిలువుగా అలా ఉన్నాయి లైక్ 6 వచ్చినాయి దానిలో 7 డెడ్లీ సిన్స్ అన్నాను కదా దానిలో 6 వచ్చినాయి నేను పొరపాటున అది పోస్ట్ చేశాను అయితే మరలా దాన్ని కరెక్ట్ చేసి ఇవాళ పోస్ట్ చేశాను దానిలో 7 ఉంటాయి మీలో కొంతమంది 6 రాశారు అదొక్కసారి చూసుకుని గ్రూప్ లో పోస్ట్ చేసింది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఆ 7th కూడా మీరు రాయొచ్చు దానిలో మీరు ఒకసారి ఆ గ్రూప్ లోనే చూడండి తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఒకసారి చెక్ చేసుకొని రాసేసుకోండి ఓకేనా పిల్లలు ఓకే అమ్మ క్యారీ ఆన్ మేము మిస్ అయితే ఒకసారి మీరు చూపించండి నేను మళ్ళీ స్పాట్ లైట్ ఆన్ చేస్తాను ఎవరిది మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను నిమ్మక ఓకే అభియా గ్రేస్ అండ్ మ్యాచ్ సారీ వన్ సెకండ్ ఎస్ అభియా గ్రేస్ అండ్ మ్యాచ్ చూపించండి నాన్న
చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. సూపర్ ఉంది నాన్న, అభ్యాస మ్యాచ్ సూపర్, చాలా బాగుంది. ఓకే నిమ్మక్క, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి అక్క ఒకసారి. సౌండ్ వస్తుంది అక్క. అక్క వాయిస్ వస్తుంది కానీ రీ సౌండ్ వస్తుంది అక్క. అక్క అక్క ఇప్పుడు ఓకే అక్క, ఇందాకలో ఇప్పుడు రీసౌండ్ రావట్లేదు. ఓకే అక్క ఇప్పుడు ఓకే అక్క. అక్కలో వాయిస్ అనిపిస్తుంది అక్క. వినిపిస్తుందా? వాయిస్ వస్తుందా? వస్తుంది అక్క, ఇందాక రీసౌండ్ వచ్చింది, ఇప్పుడు రావట్లేదు అక్క. ఇప్పుడు బాగుంది అక్క. ఓకే ఓకే. పిల్లలు ప్రైజ్ కదా, చాలా చాలా బాగా చేశారు మీరు, చాలా బాగుంది మీ వర్క్ అంతా పిల్లలు, చాలా చాలా బాగుంది, చాలా సంతోషం. మరి ఒక్కొక్కరు కూడా ఎంత హార్ట్ వేసుకొని అబ్బబ్బ చాలా బాగా, మీకు లెసన్ అర్థమైంది కదా, మరి ఆ హృదయంలో నుంచి చెడంతా తీసేసారా మరి మీరు. ఓకే, దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించింది అక్క, చాలా సంతోషం. మన నిర్ధారణ చేసిన ప్రార్థన కూడా దేవుడు గొప్ప జవాబు కూడా మనకి ఇచ్చాడు కదా, సంతోషంతో ఈరోజు మనం క్లాప్స్ కొడదాం. సరేనా పిల్లలు, మళ్ళీ ఒక్కసారి మనం మేకప్ వేసుకొని వచ్చి, మరి మధ్యాహ్నం కదా కొంతమంది నిద్రపోయి లేచి వచ్చారు కదా, సరేనా చక్క ఫ్రెష్ అయిపోయి కూర్చొని సమోసా తినేసి మరి స్టార్ట్. నిమ్మక్క నిన్న మీరు నాకు సమోసా పెట్టలేదు, మీరే తినేశారు, చూశాను నేను. అందరూ వేడి వేడి తినేశారు నాకు పెట్టకుండా. సమోసా నీకు పెడతాం అక్క మేము, అందరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఎంత మంది ఉన్నారు? శారం సిద్ధంగా ఉన్నావా? ఓకే, అదిగో ఇంకెవరు రెడీ రెడీగా ఉన్నారు, అప్పుడే పౌడర్ పట్టుకొని. ఓకే జోసఫిన్, వెరీ గుడ్, ఓకే రెడీ చేద్దాం. మరి రెడీగా ఉన్నారా మీరు? పౌడర్ పట్టుకోండి పిల్లలు, వీడియో సాంగ్ చేసేయండి పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా 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 అన్నారు కదా, హరస్సా చేసావా నువ్వు? మరొకసారి చేద్దామా పిల్లలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా 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 బాగున్నారు. ఓకే ఓకే, ఇప్పుడు సమోసా తినేసి అప్పుడు బయటకు వెళ్ళి ఆడుకొని వద్దాం, సరేనా పిల్లలు? సమోసా తినేసి అప్పుడు బయటకు వెళ్ళి ఆడుకొని వచ్చి అప్పుడు వాక్యం మనం చక్కగా తినేద్దాం. ఓకే, పిండి తీసుకోండి, మరి కొంచెం పిండి తీసుకుందాం. అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ కొంచెం గోధుమపిండి మమ్మీ అడుగుతుంది తీసుకొని గమ్మిలా వేసుకొని కలిపేద్దాం పిల్లలు. ఉండా ఉండా అయిపోయింది, చక్కటి ఉండా. ఓ ఈ ఉండ బాగుంది, మంచి సమోసా బ్లెస్ అక్క, నీకు సరిపోద్ది కదా చిన్న ఉండతో సమోసా. చేసేద్దాం చేసేద్దాం పిల్లలు, పామిసాను అట్టు పామిసాను పామిసాను. బాగుంది బాగుంది బాగుంది, భలే రౌండ్ గా వచ్చింది అక్క. చూడు వడతలేసేస్తున్నా, చూడు సమోసా ఎంత బాగుందో చూడు. అమ్మో కర్రీ వండలేదు పిల్లలు, వేసేద్దాం పొటాటో కర్రీ వేసేద్దాం. ఎంత టేస్టింగ్ కలర్ఫుల్ గా ఎల్లో గా ఉంది, చాలా బాగుంది. ఫోన్ చేసాను పిల్లలు, చక్క ఫోన్ చేసాను. ఓకే తీసేసి ఆయిల్ లో వేసాను, ఆయిల్ లో వేడి వేసాను పిల్లలు, చాలా బాగుంది. జయంతి వాళ్ళు పలే వేస్తున్నారు, జయంతి వాళ్ళు తీసాను, కాగిపోయింది కదా వేడైపోయింది చక్కగా, వాడిపోతుంది తొందర తీసాను నీవు. ఓకే సూపర్ ఉంది అక్క, నిజంగా చాలా చాలా బాగుంది కదా పిల్లలు. ఓకే ఇంకా ఎక్కువ సమోసాలు వేసి అందరికి చెప్పాడు పిల్లలు. ఓకేనా, బయటకి వెళ్ళి ఆడుకొని వచ్చేద్దామా? అయితే ఆడుకుందామా పిల్లలు? ఎంతమంది ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్ సోనిక, ఓకే వచ్చి సరే గట్టిగా ఊపేస్తారు. అయితే మీరు ఊపేలా, గట్టిగా ఊపేలా,
రాడి 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 పట్టుకోండి పిల్లలు గట్టి పట్టుకోండి మీ తాళ్ళు చెట్టు ఆ యొక్క ఉయ్యాల తాళ్ళు గట్టి పట్టుకోండి అక్క శ్యామక్క ప్రజ్వలక్క ప్లస్ అక్క చాలా బాగుంది కదా ఇప్పుడు కూర్చొని మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం లెసన్ లోకి వెళ్లే ముందు అక్క అక్క మీరు లెసన్ అనేస్తున్నారు అప్పుడే మేము పొద్దున్న నుంచి సర్ప్రైజ్ కోసం చూస్తున్నాం ఇక్కడ ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి మరి ఏంటో ఈ సర్ప్రైజ్ చూసేద్దా పిల్లలు కళ్ళు మూసుకున్నారా ఇదిగోండి నేను చూడండి ఎలా మూసుకున్నాను ఓకే ఓకే చూసేద్దా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఓ ఐదు అగ్గు దెబ్బలు చూస్తాం లేస్ కళ్ళు త్వరగా వచ్చారు పిల్లలు మీరు కూడా కళ్ళు మూసుకున్నారా నాలా చూస్తున్నారా వద్దు చూడకండి కళ్ళు మూసేసుకోండి చూసేస్తున్నారు అందుకే రావట్లేదు అమ్మమ్మ వద్దులేండి నన్ను తీసుకు అందరు నీలా మూసుకుంటున్నారు అక్క అందరూ అందరూ గ్లెస్సీ లాగానే మూసుకుంటున్నారు వెంటనే ఓపెన్ చేశారు అనమాట మీరు సాత్విక్ అసలు ముందే అసలు తెరిచేసాడు చాలా సిన్సియర్ గా కళ్ళు మూసుకుంది చోటి చూస్తున్నట్టుంది సాత్విక్ కలుమయ్యవే నువ్వు పిల్లలు సర్ప్రైజ్ వచ్చేయబోతున్నట్టుంది గట్టిగా మూసేసుకోండి ఈ కళ్ళు స్కూల్స్ స్టార్ట్ చేసేస్తారా స్కూల్స్ స్టార్ట్ అయిపోయిందా కరోనా లాక్ డౌన్ అయిపోయిందా అయిపోయింది అక్క రోజు మాకు ఆన్లైన్ లో క్లాసెస్ చెప్తే వీకెండ్స్ టైం ఇచ్చారనమాట మీకు వీకెండ్స్ వీకెండ్స్ లో టైం ఇచ్చారు వేసే మీకు లాక్ డౌన్ సండే స్కూల్ కి అటెండ్ అవటానికి అవునక్క అవునక్క శ్యామక్క స్కూల్ కి ఏమంటే ఆన్లైన్ క్లాస్ లో క్లాస్ ఏమంటే వినకుండా అలాగే ఉంటున్నాడు మరి హోంవర్క్ చేయట్లేదు అక్క అస్సలు అక్క నాకు సండే స్కూల్ నచ్చింది అక్క సండే స్కూల్ హోంవర్క్ అయితే నేను చేస్తాను అక్క చాలా కష్టం ఉండే వద్దక్క నాకు ప్రార్థన చేద్దాం అది కష్టం లేకుండా అది కూడా చదివేసుకోవచ్చు ఇక్కడ కూడా చదివేసి ఇక్కడ కూడా నేర్చేసుకోవచ్చు చాలా సరే నువ్వేం ఏ వచ్చావు కదా మాతో ఏం మాట్లాడుతావు మాట్లాడు పిల్లలందరూ వెయిటింగ్ అక్క అక్క మరి దీంట్లోని ఇంకా బోల్ మంది పిల్లలు ఉన్నాక జాయ్ జాయ్ అంటే నాకు మరి ఇష్టం అక్క జాయ్ స్కూల్ కి వెళ్తాను అక్క కనబడలేదు ఈ రోజు వాడు అవునక్క అక్క ఇంకా మిలోని ఇంకా ఇంకా బోల్ మంది పిల్లలు ఉన్నారు అక్క వీళ్ళందరూ సూపర్ కిడ్స్ అక్క వీళ్ళందరూ సూపర్ కిడ్స్ అన్నమాట వాళ్ళు సూపర్ సూపర్ జాయస్ అంట జాయస్ కూడా అక్క అక్క వాళ్ళు కూడా నాలాగే రోజు స్కూల్ కి వెళ్తున్నారక్కడ నీ బ్యాగ్ చూపించవా భలే ఉంది బ్యాగా బాగుందా నా బ్యాగ్ చిన్ని బ్యాగ్ నా బ్యాగ్ లో ఏముంటాయో తెలుసా నా బ్యాగ్ నా లంచ్ బాక్స్ అబ్బం నేను ఫస్ట్ చూసేదే దానికోసం ఇటీవా సమోసాలు దానిలో ఇదిగో నా నోట్స్ ఇది అబ్బర్ కువ్వ నేను అబ్బో అందులో రాసా ఏంటి నోట్స్ లో నా నోట్స్ అయితే ఖాళీ అన్నో రాయు బ్లెస్ అక్కడ ఫ్యాన్ గర్ల్ దీంట్లోని ఇదిగో ఇదిగో నా బ్యాగ్ లో శానిటైజర్ కూడా ఉంది వావ్ వెరీ గుడ్
శానిటైజర్ ఎలా యూస్ చేయాలన్నా? గుడ్ బాయ్ అయితే పెన్సిల్ ఉంది, ఎరేజర్ ఉంది, ఇంకా బోర్డ్ ఉన్నాయి. నేను స్పూన్ తో తింటాను తెలుసా? స్పూన్ కూడా ఉంది నా బ్యాగ్ లో. ఓకే అన్ని బాగున్నాయి కానీ నువ్వు ఆన్లైన్ లో క్లాస్ వినమంటే వినకుండా ఏంటి నువ్వు అసలు అలా చేస్తా? నాకు సండే స్కూల్ లో నచ్చింది అక్క. సండే స్కూల్ లో నచ్చుతుంది, అది నచ్చుతుంది. సరే ఏమైనా సండే స్కూల్ నచ్చింది కదా, సండే స్కూల్ కి వచ్చి నువ్వు ఏం నేర్చుకున్నావు చెప్పు. అక్కడ ఇప్పుడు నేర్చున్నాక ఏం నేర్చుకున్నావు అప్పుడు చెప్పు. నేనక్క నేను రైల్ బండి పాట నేర్చుకున్నాక రైల్ చిక్క 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 రక్షణ బండి. పిల్లలు మీరు కూడా నేర్చుకున్నారు కదా ఆ పాటలన్నీ, మీకు కూడా వచ్చి ఆ పిల్లలే స్కూల్లో కూడా రైల్స్ నేర్పిస్తారు కదా. అందుకనే ఇక్కడికి అందరూ రావాలనుకుంటున్నారు కదా, అందుకే అంకుల్ కూడా ఏం చేస్తారు పిల్లలు మీరు అందరు ఇక్కడికి రావాలని టైం కూడా మార్చారు. అందుకే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. మరి నువ్వు రోజు స్కూల్ మానేసావు వెళ్ళట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే మరి ఆన్లైన్ లో కన్నా మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయొచ్చు కదా. ఆన్లైన్ లో తీసుకొస్తాను అక్క. అక్క మరి బోల్ మంది తీసుకొస్తాను అక్క. నేను ఇంకా దీంట్లో కూడా బోల్ మంది తీసుకొచ్చు అక్క. దుబాయ్ వాళ్ళు ఎవరు బోల్ మంది శివానియా వాళ్ళు బోల్ మంది తీసుకొచ్చారు. నేనక్క ఇప్పుడు వరకు ఆన్లైన్ ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా ఉన్నాడు అక్క, ఇప్పుడు నుంచి తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి ఆన్లైన్ క్లాస్ జరిగినా మీకు స్కూల్ క్లాసెస్ జరిగినా కానీ సండే స్కూల్ కి మాత్రం ఖచ్చితంగా రావాలి. మరి అప్పుడప్పుడు నిద్రపోతున్నా లేవట్లేదు అయినా కానీ సండే స్కూల్ కదా వచ్చేస్తావు. మరి సండే స్కూల్ లో వాక్యాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అప్పప్ప ఏమున్నాయి అవన్నీ నేర్చుకో అనుకుంటా. మా పిల్లల కోసం ఈ రోజు ఏదైనా ఆట ఆడిస్తావా? ఈ రోజు అక్క అక్క నాకు ఏం ఆడవాలక్క మీరు నేర్చుకునే ఆట. పిల్లలు మనం ఒకసారి నేర్పిద్దామా పౌడర్ గేమ్ ఆడిద్దామా పిల్లలు ఒకసారి? అక్క నేర్పించు అక్క నేర్పించు. అయితే పౌడర్ ఎక్కడ తెచ్చుకోండి పిల్లలు, మీరు కూడా తెచ్చుకోండి. తెచ్చుకున్నారు వేసేయండి మీ గ్లాస్ డోర్ నిమ్మక్క ఇలా అయితే పౌడర్ డబ్బాలు కొనలే పేరెంట్స్ అంటారు. పౌడర్ వచ్చింది మరి అందంగా ఉండాలి స్కూల్ కి ఎలాగైనా. సరే యాడ్లీ దొరకలేదా? యాడ్లీ దొరకలేదా? యాడ్లీ ఉందని నాకు అది అవ్వకూడదు. ఇది బాగుంది మన స్కూల్ కి ఎలా అయినా మనం చర్చ్ కి యేసు దగ్గరకు వచ్చినప్పుడు నీట్ గా రావాలి. పిల్లలు చక్కగా తలదూకోవాలి, ఫ్రెష్ గా మనం ఏదో ఒకటి అమ్మ పెట్టిన ఫుడ్ తినేసేసి పౌడర్ రాసుకొని తలదూకొని వేసేసి అనేది మనం కూర్చొని చక్కగా వాక్యాలను నేర్చుకోవాలి. సరేనా చూద్దామా మరి ఒకసారి చేసి చూపిద్దామా అన్నకి. ఓకే అన్న రెడీ స్టార్ట్ గో. నేను రాసుకోండి రాస్తాను. పర్ఫెక్ట్ ఇలాగే ఉండాలి. వెరీ నైస్, సూపర్ సూపర్ బాగున్నా? చాలా బాగున్నా సూపర్. కానీ నీట్ గా ఉండాలి తెలుసా సార్? అర్థం చూసుకో సార్. అందుకే మనం
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు మనం చక్కగా మంచిగా వెళ్ళాలి, శ్రద్ధగా కూర్చోవాలి, మనం నీట్ గా తయారు, మన డ్రెస్ బాగుండాలి, మన బుక్స్ బాగుండాలి, మన ఫేస్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, అన్ని బాగుండాలి, మనం కూర్చునే ప్లేస్ కూడా నీట్ గా ఉండాలి పిల్లలు. అలా కూర్చో మనం దేవుని వాక్యం వినాలి, నోట్స్ లో రాసుకోవాలి, మళ్ళీ చెప్పిన హోమ్ వర్క్ చేయాలి, రేపొద్దున మనం చూపించాలి, సరేనా? మరి అలా చేస్తారా? సూపర్, ఎంత అందంగా ఉన్నావు పిల్లలు, మీరు కూడా ఎంత అందంగా ఉన్నారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి అన్న మరి ఈ రోజు మీ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నాడు చూద్దామా? మా కొరకు, మా పిల్లలందరికీ మంచి మాట చెప్పాలి అక్క. నేనక్క పిల్లలు, మరి ఈ అకాడమిక్ ఇయర్ మరి మీ అందరికి కూడా ఆన్లైన్ లో స్టార్ట్ అవుతుంది కదా, మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి 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 ప్లేసెస్ లో మీరు ఉండాలని అనుకుంటున్నాం పిల్లలు. ఇంకా మీకు మరి రేపు మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది పిల్లలు. ఆ తర్వాత మీకు ట్రైలర్ మీకు రిలీజ్ చేయబోతున్నారు ఒక కాసేపట్లో, మరి ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు. మరి ఇప్పుడు మీరు అందరూ రెడీగా ఉన్నాం పిల్లలు, రేపు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఒకసారి మీరు ఆ ట్రైలర్ చూసారంటే ఇంకా మీరు ఎటు వెళ్ళరు పిల్లలు అక్క. ఓకేనాక, మరి లెసన్ అయ్యాక మరి ట్రైలర్ వేస్తారంట. మరి రేపు మీరు చూడబోతున్న సిచ్యువేషన్ మరి మామూలుగా ఉన్న పిల్లలు, రేపు మరి ఎవరు మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓకే పిల్లలు, ఈ రోజు మా దగ్గర బెన్నీ అనే వచ్చేసాడు కదా పిల్లలు, ఇదిగో బ్యాగ్ వేసుకో, జాగ్రత్త పెట్టుకో, నీ బ్యాగ్, నీ పెన్సిల్, నీ బుక్, అన్ని జాగ్రత్త, లంచ్ బాక్స్, లంచ్ బాక్స్ జాగ్రత్త, లంచ్ బాక్స్ పెట్టుకో మరి. ఓకేనా పిల్లలు, మరి ఈ రోజు మనం చక్కగా బెన్నీ అనే మా దగ్గర. ఓకే, గాడ్ బ్లెస్ యు. మరి రేపు కూడా సండే కదా అని మానేదు, రేపు ఈవినింగ్ 4 o'clock సండే స్కూల్ కి వచ్చేసారు. కంపు వాక్యాన్ని కంపు పెట్టాలి, హోంవర్క్ చేయాలి, ధ్యానం లేచి బైబుల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చో, సమోసాలు తింటా మర్చిపోకు. ఓకేనా? ఓకే పిల్లలు, మర్చిస్తా చాలా చాలా పిల్లలు, చాలా చాలా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. రేపు ఇంకా ఎంత సర్ప్రైజ్ మీకు ఉంది పిల్లలు, దానికి సిద్ధపడతా. మీరు అందరూ వచ్చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఆ విషయాలు తెలియపరచండి. ఓకేనా? బాయ్, బ్లెస్ యక్క. బ్లెస్ యక్క. బాయ్ బాయ్. ఓకే పిల్లలు, ఇంకా సర్ప్రైజ్ అయితే అయిపోలేదు, ఇంకా సర్ప్రైజ్ ఉంది. ట్రైలర్ లాంచ్ అంట ఏంటో చూద్దామా? ఓకే, మరి చూడాలంటే మీరు లాస్ట్ వరకు ఉండాలి, మీ వీడియోస్ ఆఫ్ చేయకూడదు. ఓకేనా డీలా? చాలా జాగ్రత్తగా మీరు లెసన్ వినాలి. ఓకేనా? ఓకే నిమ్మక్క, మీరు లెసన్ కి రెడీ అయితే ఓకే, లేదు అని అంటే టైం కావాలంటే 5 minutes. రెడీయా? ఓకే పిల్లలు, సరే జాగ్రత్తగా మీ బైబిల్స్ బుక్స్ దగ్గర పెట్టుకొని, ఏమి మీ బైబిల్స్ మీ బుక్స్ చూపించండి ఫాస్ట్ గా. రెడీగా ఉన్నాం అక్క మేము. ఎస్, చాలా మంది చూపిస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, మళ్ళీ మనం కబుర్లు చెప్పుకుందాం, మళ్ళీ మనం పౌడర్ రాసుకొని ఆటలాడదాము. ఓకేనా? అయితే ఇప్పుడు వరకు మీరైతే నీట్ గా కూర్చోవాలి, పొజిషన్స్ లో కూర్చోండి. మనం ఇప్పుడు దేవుని మాటలు వినబోతున్నాం కాబట్టి నీట్ గా ఉండాలి. ఇంకా నాకు చాలా మంది కదులుతూ కనిపిస్తున్నారు. ఎస్, ఓకే ఫైన్, ఒక్క నిమిషం. ఎస్ అక్క, ఇప్పుడు హలో. ఎస్ అక్క, వినిపిస్తుందా? నిన్ను ఇప్పుడు మళ్ళా ఆ డోర్ మీద అది గ్లాస్ మీద లైటింగ్ పడుతుంది. ఏం ప్రాబ్లం లేదు అక్క, అంటే దేవుని పని మనం చేస్తున్నాం కదా, ఇలాగే వస్తుంది ఏం కాదు, మనం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? ఓకే అక్క, మీరు మీరు చేస్తుండగా ఈ లోపల శ్యామ్ లకు ప్రేయర్ చేస్తుంటారు. మీరు రెడీ అని అక్క? ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి, ఇంతవరకు కూడా బిడ్డలు అనేక రీతుల్లో నిన్ను గురించి నేర్చుకున్నారు ప్రభా. మరి ఇప్పుడు తండ్రి నిమ్మి వాక్యం చెప్పబోతూ ఉంటుండగా నెట్ ప్రాబ్లం ఏమి రాకుండా మీరే సహాయం చేయండి. కరెంట్ వలన కానీ దేని వలన కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాక్యం చెప్తూ ఉంటుండగా తండ్రి, మరి తను మీరే ప్రభా, మరి తన ముందుండి మీరు వాక్యం మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డను మరుగుపరచండి, ఆ స్థానంలో మీరు ఉండండి. బిడ్డలందరికీ అనేక దీవెల ద్వారా ఆ వాక్యం నింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఏ స్నామంలో ప్రతిమలాడు పెడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఓకే, చాలా సంతోషం. ఈ రోజు మన దగ్గర బెన్నీ అనే వచ్చేసాడు, మంచి కబుర్లు చెప్పేశాడు. ప్రతిరోజు మీరు సండే స్కూల్కి వచ్చేయండి, వాక్యాన్ని చక్కగా వినేయండి పిల్లలు. రేపటి నేను ఒక గొప్ప సర్ప్రైజ్ ఉంది మీకు, అది కూడా చూసేద్దాం సరేనా? ఇప్పుడు మనం చిన్న వాక్యాన్ని నేర్చుకుందాం. చిన్న వాక్యాన్ని నేర్చుకునే ముందు నేను కూడా చిన్ని ప్రార్థన చేస్తాను సరేనా? ఎవరు కాళ్ళు చేతులు జోడించండి, చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా ప్రభా మా తండ్రి, నీ యొక్క ఘనమైన వాక్యము మేము నేర్చుకోవచ్చుని మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని చేరు వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ చేస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్ ప్రాక్టికల్. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఈరోజు మనం నంబర్స్ కదా పిల్లలు, ఒక 1 2 3 4 5 6 7 8 ఈ రోజు నెంబర్ 8 లో మనం వచ్చేసాం. నెంబర్ 8 లో ఏముందో మనం చూద్దాం పిల్లలు. ఇదే చెప్పాలి, కాన్సెప్ట్ అయ్యేసరికి అక్క అనేస్తారు పిల్లలు. సరే సరే, మరి అయితే దేవుడు ఒక అంకుల్తో మాట్లాడాడు. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అలా తోటలోకి వెళ్తా ఉన్నారు పిల్లలు. ఆ తోటలోకి అలా వెళ్ళి పని చేసుకుంటా ఇంటికి వస్తున్నారు, మళ్ళీ పని చేసుకుంటూ ఇంటికి వస్తున్నారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో ఈయన మాత్రం రోజు అప్పుడు ఏంటి అసలు వీళ్ళకి ఎంత చెప్పినా అసలు అర్థం కావట్లేదు, దేవుని మాట వినట్లేదు, ఇష్టానుసారంగా ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎప్పుడు గొడవలే, అన్నయ్యకి దెబ్బలాట్లు. ఏంటి వీళ్ళు అసలు ఇలా ఉంటున్నారు, తాగేసే వాళ్ళొకళ్ళు, చంపేసే వాళ్ళొకళ్ళు, ఏంటి అసలు ఇంట్లో ఎవ్వరు సమాధానం లేదు, ఇలా ఉంటారు వీళ్ళందరూ కూడా, ఎవరికి దేవుని భయం లేదు అని అనుకుంటా ఉండేవాడు. అతను మాత్రం ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటానే ఉండేవాడు పిల్లలు. ఒక రోజు అలాగా తోటలోకి వెళ్ళి పని చేసుకుంటాడు, ఆ కూరగాయ మొక్కల్ని అవన్నీ చూసుకుంటా ఉంటున్నాడు. ఉండేసరికి మరి ఆకాశంలో నుంచి గొప్ప స్వరం వినిపించింది. ఆ స్వరం వినిపించి, ఇదిగో మరి ఈ భూమి అంతటిని నేనే సృజించాను, కానీ అది సృజించాను కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా తప్పు చేశారు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది పిల్లలు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సమూల నాశనం చేసేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఆది కాండము 6:6 మీకు ఇప్పుడు అర్థమైపోయిందో అనుకుంటున్నాను. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొని పిల్లలు. తను ఈ ప్రజలందరినీ కూడా దేవుడే సృష్టించాడు, కానీ వాళ్ళందరినీ బట్టి చాలా బాధపడిపోయాడు పిల్లలు. అయితే నిన్ను కూడా సృష్టించింది ఎవరు, నిన్ను నిర్మించినది ఎవరు? దేవుడే కదా, తన చేతులతో నిన్ను నిర్మించిన దేవుడు. మరి తన చేతులతో నిర్మించినప్పుడు ఎలా ఉండాలి మనం, నీవు నేను ఎలా ఉండాలి? దేవుడు చెప్పిన మాట మనం వినాలి కదా. అలా వినకుండా మనం ఇష్టానుసారంగా ఉంటే దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, నేను నిర్మించిన ఈ ప్రజలు, నేను ఈ భూమి అంతటిని నేనే చేస్తాను, ఎన్ని జంతువులు, ప్రాకే పురుగులు, మనుషులు అన్నిటి నేనే చేశాను, కానీ ఎవరు ఇప్పుడు నా మాట వినట్లేదని తన హృదయంలో చాలా బాధపడ్డాడు. ఒక్కోసారి డాడీ మమ్మీ కూడా మాట వినకుండా చాలా బాధపడతారు కదా పిల్లలు. అందుకని ఏం చేయాలి మనం, మమ్మీ మాట డాడీ మాట వినాలి, చెప్పిన మాట వినకుండా ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళు ఏ పని చెప్పినా మనం చేయాలి. ఒకవేళ అది ఆలస్యంగా చేసినా అవిధేయత పిల్లలు, చెప్పిన మాట వినకపోవడమే. కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్తే అప్పుడు ఆ పని వెంటనే చేయాలి. మొన్న రూత్ జాడాలి మమ్మీ చెప్తా ఉన్నారు, అక్క మీరు దుప్పట్లు మార్పు పెట్టాలి, ఇవి చేయాలని చెప్పారు కదా, రోజు చేస్తారు అక్కడ. చాలా సంతోషం పిల్లలు వారిని బట్టి, దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా చాలా మంది పిల్లలు కూడా అన్నారు, మేము ఉదయాన్నే లేచి చేస్తున్నామని. ఇంకా పిల్లలు మీలో కొంతమంది పిల్లలు చేయట్లేదేమో, ఈ రోజు నుంచి ఏం చేద్దాం, మమ్మీకి డాడీకి మనం హెల్ప్ చేద్దాం సరేనా? అక్కడ వాళ్ళు కూడా అంతే అట్లానే మంచిగా ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, వీళ్ళందరూ కూడా చెడ్డ మనసు కలిగి ఉన్నారు, చెడ్డ హృదయం కలిగి ఉన్నారు, అస్సలు చెప్పిన మాట వినట్లేదు, కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయాలనుకుంటున్నాను అని చెప్తారు ఒక పెద్ద ఆయనకి. ఆ పెద్ద ఆయన పేరు ఏంటి అంటే నోవాహు. నోవాహు అనగా నెమ్మది పిల్లలు. ఆయనకి భార్య ఉంది, ఆయనకి ముగ్గురు కొడుకులు, షేము, హాము, యాపెతు. ఏం పిల్లలు? షేము, హాము, యాపెతు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళైన ముగ్గురు కోడళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మొత్తం ఎంతమంది? నోవాహు, నోవాహు గారి భార్య, మరి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు పిల్లలు? నోవాహు గారు, నోవాహు గారి భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు కలిపి 8 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు పిల్లలు. ఎంత సంతోషంగానే ఉన్నారు పిల్లలు. ఈ నలుగురు కూడా ఎంత సంతోషంగా ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు పిల్లలు. ఈ ఇంటిలో ఉన్నారు ఎట్లాగా? సమాధానంగా,
సంతోషంగా ఉన్నారు పిల్లలు. వీళ్ళ ఇంటిలో సమాధానంగా సంతోషంగా ఉన్న దేవుని ప్రేమను కలిగి వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఎంత సంతోషం కదా. ఈ నలుగురు కూడా ఈ 8 మంది కలిసి దేవుని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది పిల్లలు. చాలా మంది దేవుని కలిగి లేరు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం లేదు. అయితే దేవుడు చెప్తాడు నోవాహుకి, ఇదంతా కూడా నాశనం చేసే అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఒక మాట వినాలి, ఒక పని చేయాలి నీకు చెప్తాను అని చెప్పేసి అంటాడు నోవాహు తోటి. చిట్టిసార కప్పు రాను తోటి నువ్వు ఒక పెద్ద ఓడ కట్టాలి అని చెప్తున్నారు పిల్లలు. కనిపిస్తున్నారు మీకు బ్లెస్సి రావాలా? కొద్దిగా దగ్గరకు వచ్చినా పర్లేదు అక్క, ఇలా అయినా కూడా బానే ఉంది అక్క. సరిపోయింది అక్క. నోవాహు గారితో దేవుడు మాట్లాడుతాడు ఆకాశంలో నుంచి. నోవాహు నువ్వు ఒక పని చేయాలి, మరి నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకం ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు అందరినీ కూడా నేను చంపాలనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసు చాలా గాయం, నా హృదయం సంతాపంతో నిండిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ చెడు ఆలోచనలు చెడు హృదయం కలిగి ఉన్నారు కనుక నేను అంత నాశనం చేసాయనుకుంటున్నాను. కానీ నీవు నీతిపరుడుగా ఉన్నావు కాబట్టి, నువ్వు యథార్థవంతుడుగాని ఉన్నావు కాబట్టి నిన్ను నేను రక్షించాలనుకుంటున్నానని దేవుడు మాట్లాడాడు పిల్లలు. దేవుడు అంత భయంకరమైన ఆలోకంలో నోవాహు గారు మాత్రం చాలా పవిత్రంగా ఉన్నారు పిల్లలు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉన్నాడు, దేవుని మాట వింటున్నాడు, దేవుడితో నడిచిన వాడు. నిన్న నేర్చుకున్నాం కదా హానకు గారు, మరి మనం నేర్చుకున్నాం హానకు గారు దేవుడితో నడిచి అలా వెళ్ళిపోయారని నేర్చుకున్నాం కదా. అలాగే మరి ఈ నోవాహు గారు కూడా దేవునితో నడిచిన వాడు. అయితే ఈయన అలా వెళ్ళిపోలేదు. కానీ దేవుడితో నడవడం అని అంటే మనం ఏంటి పిల్లలు, ప్రతి రోజు కూడా వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని చెప్పిన మాట వినడం, మనలో ఉన్న అవిధేయత తీసి నిన్న తీర్చుకున్నాం కానీ 7 పాపాలు మనలో లేకుండా తీసివేసేసుకోవాలి పిల్లలు. దేవుని చెప్పిన మాటకు లోబడి ఉండాలి. అలాగే నిందారహితుడిగా మంచిగా ఉన్నారు ఎవరు ఈ వ్యక్తి, ఈ తాతగారు ఎవరు పిల్లలు, నోవాహు గారు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. నోవాహు తోటి దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక పెద్ద ఓడను కట్టాలి అని చెప్తున్నాడు. ఆ ఓడకి 3 అరలు అలాగ 3 స్టేజ్ బిల్డింగ్ కట్టడం కదా అట్లాగా కట్టాలని చెప్తున్నాడు పిల్లలు. పెద్ద బిల్డింగ్ కట్టమని చెప్తున్నాడు. చాలా చక్కగా ఈ నోవాహు గారు చెప్పిన మాటకు లోబడి వెంటనే ఇంటికి వచ్చేసి తన భార్యతోటి తన పిల్లలతోటి చెప్పారు. ఏంటి దేవుడు నీతో మాట్లాడానా అని చెప్పి నోవాహు గారు భార్య అనేసరికి, అవును దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే ఏమని చెప్పాడు చెప్పండి చెప్పండి అంటే, మరి ఈ ప్రపంచం అంతటి ఈ భూమి అంతటిని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారంట. అయితే మనకి ఏం చెప్తాడు, ఒక పెద్ద ఓడ కట్టమని చెప్పారు. చిత్తారకం రానితో ఓడ కట్టమని చెప్పారు అని అంటే ఆ కుటుంబం అంతా కూడా తండ్రి చెప్పిన మాటని విన్నారు, లోబడ్డారు పిల్లలు. ఆ రాత్రి అంతా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడవు, నీకు వందనాలు. అయితే నువ్వు చెప్పిన ఆ పని మేము ఎలా చేయాలో మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి ప్రభు అని వాళ్ళందరూ కూడా రాత్రి కాలంలో ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. ప్రార్థన చేసుకునేసరికి దేవుడు గొప్ప సహాయాన్ని గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా ఈ మెషిన్స్ ఏమీ లేవు కదా. ఎంతో కష్టపడి ఆ చెట్టును నరకాలి, దాని చిత్రీ పట్టి పెద్ద కర్ర తీసి దాని కొలతల ప్రకారం కట్టడం అంటే చాలా కష్టం కదా. అయితే దేవుడు చాలా చక్కగా వాళ్ళకి కొలతలు ఎలా ఉండాలో కూడా చక్కగా చెప్పారు పిల్లలు. ఆ కొలతల ప్రకారంగా దేవుడు చక్కగా ఆ ఓడను కట్టడానికి సహాయం చేశాడు. అయితే వాళ్ళ అట్లాగట్లాగా ఆ యొక్క అడవిలోకి వెళ్ళి చెట్లు పడతా ఉంటే వాళ్ళందరూ, ఏ నోవాహు నోవాహు ఏంటి పిచ్చి పట్టిన వాళ్ళగా చెట్లన్నీ నరికేస్తావంటే రా అని చెప్పేసి వాళ్ళందరూ లాగేస్తుంటే, ఏమీ కాదు నాకేమి పిచ్చి పట్టలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, మరి ఒక పెద్ద జలప్రాణయం వస్తుందట, వర్షం వస్తుందట. ఏంటి వర్షం వస్తుందా, ఎప్పుడన్నా చూసావు నువ్వు అసలు, ఎప్పుడు వర్షం రాలేదు, భూమిలో నుంచి ఆరు అలాగొచ్చి మళ్ళీ అది ఏమైందంటే చెట్లు అలాగా తడపడం వల్ల ఈ మొక్కలు చెట్లు పెరుగుతా ఉన్నాయి, కాయలు పళ్ళు వస్తా ఉన్నాయి. వర్షం ఏంటి అసలు ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు పిచ్చి పట్టిన వాళ్ళను మాట్లాడద్దు అని అంటే నోవాహు గారు చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఖచ్చితంగా ఒక దినం వర్షం వస్తుందట, కాబట్టి మీరు కూడా నమ్మండి అని చెప్పేసి చెప్తాడు. ఎవరు నమ్మట్లే చిచ్చి 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 అని తరవేస్తా ఉన్నారు. కానీ నోవాహు నోవాహు భార్య తన 3 కొడుకులు తన 3 కోడళ్ళు 8 మంది మాత్రం దేవుని మాటకు విన్నారు, అడవుల్లోకి వెళ్ళారు, ఆ చెట్లన్నీ కొట్టారు తీసుకొచ్చారు. వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళు పనిచేశారు పిల్లలు. చూడండి పిల్లలు,
కనిపిస్తున్నాయా మీకు? వాళ్ళు ప్రయాసపడి ఆ చెట్లని అన్ని నరికి కొలతల ప్రకారం దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చూసారు ఎంత చక్కగా ఓడను తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళు కొడుకులు కోడలు అందరు కలిసి ప్రయాసపడుతూ చేస్తా ఉన్నారు. పిల్లలు చిత్రీపడుతున్నారు చూడు కొలతల ప్రకారంగా. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న కోడళ్ళు తన భార్య కూడా చక్కగా వంటలు చేస్తాం వచ్చేస్తారు. వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళు చేస్తారు. మనం కూడా అంటే ఇంకెలా మమ్మీ డాడీ వాళ్ళు పనులు చేస్తాడు. మనం చేయగలిగే పనులు మనం చేసి సహకరించాలి కదా. మరి నోవాహ్ గారు చేస్తున్న పనులన్నింటిలో తన పిల్లలందరూ కూడా కుటుంబం కూడా ఎంతగానో సహాయం చేస్తేనే ఓడ కట్టగలిగారు పిల్లలు. చూడండి పిల్లలు మరి చక్కగా తయారైపోతా ఉందని కనిపిస్తుంది కదా పిల్లలు. చూడండి మరి చక్కగా ఆ ఓడను నిర్మించారు. ఓడను నిర్మించినప్పుడు వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారో. ఏదైనా ఒక పని మనం ఇల్లు కట్టినప్పుడు ఎంత ప్రయాసపడతాము కదా. మరి సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, పిక్క కావాలి, పని వాళ్ళు కావాలి, కూలి వాళ్ళు అందరు కావాలి. ఎన్ని రోజులకో ఒక సంవత్సరం పాటు కడతా ఉంటారు ఒక్కొక్క ఇల్లు కదా పిల్లలు. మరి వీళ్ళు కూడా ఈ కర్రలు అన్ని మోసుకురావాలి, చెయ్యాలి, అడవుల్లోకి వెళ్ళి మొక్కలు కొట్టాలి అని అంటే ఎంత కష్టం. అయితే వాళ్ళు ఉన్న ఇంటికి ఎంత దూరంగా వెళ్ళి ఆ యొక్క ఓడ నిర్మించడానికి ప్రయాసపడ్డారు పిల్లలు. కాబట్టి ఈ ప్రయాస వెనుక ఏముంది? గొప్ప విశ్వాసం ఉంది. దేవుడు నా పట్ల ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు నా పట్ల చేస్తాడు, ఆయన చెప్పిన మాట నేను లోబడి అని వాళ్ళందరూ నమ్మారు పిల్లలు. అయితే ఒక రోజు ఏమైంది అని అంటే దేవుడు చెప్పినట్లుగానే అక్కడ పెద్ద వర్షం ఆ ఓడ అంతా కట్టేశారు పిల్లలు. కనిపిస్తుందా మీకు? పెద్ద వర్షం వచ్చింది పిల్లలు, పెద్ద వర్షం వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా అయితే దేవుడు చెప్తాడు వర్షం రాకముందు కానీ దేవుడు చెప్పాడు వాళ్ళందరినీ మీరందరూ కూడా ఓడలోకి వెళ్ళిపోండి, మీరందరూ ఓడలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఓడలోకి ఒక్కొక్క జంతువు వెళ్ళిపోతా ఉంది పిల్లలు. మీకు కనిపిస్తున్నారు జంతువులు కనిపిస్తున్నాయా? ఓకే అక్క, కొద్దిగా స్ట్రైట్ గా పెట్టిన మీకు దగ్గర పెట్టుకో. అది అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి పిల్లలు. ఆ తలుపు తీసుకొని అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ తలుపును క్లోజ్ చేసేసాడు పిల్లలు. ఇంకెవ్వరు లోపలికి రాకుండా జంతువులన్నీ కూడా జతలు జతలుగా ఆడ మొగ చొప్పున అన్ని రకాల జంతువులు కూడా అందులోకి వెళ్ళాలి అని చెప్పాడు. ఇంకా ఆ తలుపును కూడా క్లోజ్ చేస్తారు, ఇంకెవరు లోపలికి రావడానికి లేదు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ఒక మహావర్షం స్టార్ట్ అయింది పిల్లలు. మహావర్షం స్టార్ట్ అయింది. ఇంత కొద్ది కొద్ది అదిగో వర్షం వచ్చేస్తుంది, రండి రండి రండి, మీరు ఎవరైనా రండి లోపల అంటే ఇంకెవరు వస్తారు ఎవరు? దేవుడే ఆ ఓడ తలుపులను గట్టిగా బిగించేశాడు పిల్లలు. ఆ ఓడ అలా 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 40 దినాలు పగలు రాత్రులు కూడా మరి వర్షం పడేసరికి ఏమైంది? ఆ ఓడ పై వరకు నీళ్ళు వచ్చేసినాయి పిల్లలు. అది అలా 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 ప్రయాణం చేస్తా ఉంది. నీళ్ళంతా 40 రోజులకి పెద్ద జలప్రళయం కదా, ఒక 2 రోజులకి ఎలా వచ్చేస్తే నీళ్ళు చాలా వస్తాయి కదా, 40 రోజులకి చాలా ఎక్కువైపోయినాయి. అప్పుడు ఓడ ప్రయాణం చేయడం మొదలు పెట్టింది పిల్లలు. అలా ప్రయాణం చేసి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఆరావతి కొండ మీదకి వెళ్ళిపోయింది పిల్లలు. అప్పుడు మళ్ళీ వర్షం తగ్గిపోయింది, ఇంకా అక్కడ ఏమీ లేదు పిల్లలు. అయితే దేవాతి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అందులో నుంచి వర్షం తగ్గిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని చెప్పాడు. మళ్ళీ ఒకటి 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 అందరు బయటకు వచ్చేస్తున్నారు. ఇందాక లోపలికి వెళ్ళారు కదా, ఇప్పుడు అందరు కూడా బయటకే వచ్చేస్తారు పిల్లలు. దేవుడు ఎంత గొప్ప అద్భుతం అవుతుంది పిల్లలు. అన్ని రోజులు కూడా ఆ బోట్ లో వాళ్ళు ఉన్నారు, దేవుడు సురక్షితంగా వాళ్ళని కాపాడారు. కాపాడినప్పుడు మరి ఒక రోజు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు? గొప్ప బలిపీఠాన్ని వాళ్ళు కట్టారు పిల్లలు. అక్కడ గొప్ప బలిపీఠం అక్కడ కట్టి దేవునికి మరి ఏం చెప్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లించారు. వాళ్ళందరూ మమ్మల్ని ఎంత సురక్షితంగా ఇన్ని దినాలు మమ్మల్ని ఈ ఓడలో మమ్మల్ని సురక్షితంగా ఉంచారు ప్రభువా, మీకు వందనాలని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక బలిపీఠం అక్కడ కట్టి ఒక పశువును వధించి అక్కడ ప్రార్థన వాళ్ళు చేస్తారు. అక్కడ దేవుడు అక్కడ నిబంధన గుర్తుగా ఒక ధనస్సును అక్కడ ఉంచారు పిల్లలు. కనిపిస్తున్నా మీకు రంగురంగుల ధనస్సు కనిపించింది పిల్లలు? మీకు సూపర్ ఉందక్క, అసలు ఆ ధనస్సు చాలా బాగుంది. రెయిన్బో ఓడ ఎక్కడైపోయింది, అరావతి కొండ మీద ఓడ ఆగిపోయింది. వాళ్ళందరూ కూడా దేవునికి వందనాలు చెప్తున్నారు పిల్లలు. వచ్చేసారా చక్కగా బలిపీఠం మీద కనిపించిందా పిల్లలు?
అదిగో బలి అర్పిస్తున్నారు అన్నమాట వాళ్ళు. అర్పించదేవా, ఇన్ని రోజులు మేము ఓడలో ఉన్నప్పుడు మమ్మల్ని పోషించావు, మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. మాకు ఎలాంటి అనారోగ్యం రాలేదు, మాకు ఏ కీడు రాలేదు, మమ్మల్ని కాపాడవు, మా కుటుంబం అంతటిని నువ్వు కాపాడవు, నీకు వందనాలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రార్థన చేస్తారు పిల్లలు. మరి ఆ రీతిగా మనం కూడా ప్రతిసారి కూడా దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని మనకి చేస్తాడు పిల్లలు. నీకు కనిపిస్తుందా ఇలా పెట్టాను కనిపిస్తుందా నీకు? కొంచెం నీ వైపు పెట్టుకొని ఎవడో కనిపిస్తున్నాడు ఇక్కడ లేదు లేదు మీ లెఫ్ట్ కి జరపండి అక్క. అంతే అంతే అక్క, పిల్లలకి కనిపిస్తుంది కదా ఓడ ఎంత చక్కగా ఉంది కదా. మన ఓడ అంతటిని కూడా వాళ్ళు చక్కగా నిర్మించారు దేవుడు. దేవుని మాటకు లోబడి వర్షం అయిపోయింది తర్వాత ఏం చేశాడు నేను మాకు ఒక పావురాన్ని బయటకు పంపిస్తే అది తిరిగి 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 మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపిస్తే ఆ పావురం వెళ్ళి ఒలీవ చెట్టు ఆకును అక్కడికి తీసుకొచ్చింది. చూడండి చూడండి అని చెప్పి చెప్తుంది పిల్లలు తన తొమ్మతోటి. చూడండి తన తొండం చూపిస్తుంది. ఓకే, వాళ్ళందరూ కూడా ఆ రోజు చక్కగా సురక్షితంగా బయటికి వచ్చేసారు. ఎంత చూడండి ఎంత బాగుంది, నేను కూడా అక్కడే ఉన్నాను అని చెప్పి ఈ ఎలిఫెంట్ చెప్తుంది పిల్లలు మీతోటి. నేను అక్కడే ఉన్నాను, దేవుడు చెప్పగానే నేను కూడా అక్కడ నుంచి వచ్చేసాను, చక్కగా నేను ఉన్నాను. మీరు కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు ఎంతగానో మీకు సహాయం చేస్తాడు అని ఈ రోజు ఈ ఎలిఫెంట్ చెప్తుంది పిల్లలు మీతోటి కదా. బాగుందా? ఓకే ఓకే పిల్లలు, చాలా సంతోషం. మన దేవాత దేవుడు ఏం చెప్తున్నాడంటే మన కుటుంబంగా దేవుని ఆరాధన చేయాలి, దేవుని మాటకు మనం లోబడాలి అని చెప్తున్నాడు. కుటుంబంలో ఎవరు ఒకరు వెళ్ళి ఒకరు ఇంట్లో లేరు పిల్లలు, 8 మంది కూడా దేవునిలో మరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీటి ద్వారా రక్షణ పొందుతున్నారని చెప్పేసి మనం నేర్చుకుంటాం పిల్లలు. ఎబ్రీ పత్రికలో కూడా దేవుడు అక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే పేతురు రాసిన పత్రిక 1వ పత్రికలో కూడా ఒకసారి చూద్దాం. ఆ పేతురు 1వ పత్రికలో కూడా వ్రాయబడి ఉంది పిల్లలు, మనం చూద్దాం ఈ రోజు. 1వ పేతురు 3వ అధ్యాయంలో ఏముందంటే ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని వాక్యం రాయబడింది పిల్లలు. వాళ్ళందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచారు, ఆ రోజు ఓడ కట్టారు, అందరూ సురక్షితంగా వాళ్ళందరూ ఉన్నారు, ఇంకెవరు లేరు. ఈ రోజు కూడా అంతే పిల్లలు. ఎలాగైతే నవోహ కాలంలో జలప్రాణయం వచ్చినప్పుడు లోకమంతా పాపంతో నిండిపోయి ఎలా అవిదైపోతుందో దేవుడు రాకడం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు కదా పిల్లలు. కాబట్టి మనం దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు కనుక మనం ఏం చేయాలా, దేవుని అంది నమ్మిక ఉంచాలి. ఎవరైతే దేవుని అంది నమ్మిక ఉంచుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ రోజు నోవాహ్ గారి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఈ 8 మంది ద్వారా ఏం నేర్చుకున్నాడు, కుటుంబంలో ఉన్న మనం అమ్మ నాన్న అక్క చెల్లి ఉంటాం, లేకపోతే అమ్మయ్య తమ్ముడు అలా 4 గురు 5 గురు ఉంటాం కదా పిల్లలు. మన అందరం కూడా ఎలా ఉండాలి, దేవుని మాటకు లోబడాలి. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ మనం చేసుకుంటే డాడీ ఏం చెప్తారో మనకు వాక్యం, ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినాలి, ఆ వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. అలాగే ఆదాముతో ఆ నోవాహ్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి తను అక్కడే ఆ పని చేసుకోలేదు. కుటుంబం అంతా కలిసి దేవుని పని, అక్కడ ఓడ కట్టడం అంటే దేవుని పని పిల్లలు, అది అంతా చేసి మరి సృష్టిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా సురక్షితంగా అక్కడ తీసుకొచ్చాడు నోవాహు. దేవుడు చెప్పిన యావత్తు చేశాడు అని వ్రాయబడింది పిల్లలు. అంటే ఒక్కడు కూడా విడిచిపెట్టలేదు, మనం కూడా అంతే. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ చెప్పిన అన్ని కూడా మనం సంపూర్ణంగా దేవుడిని మనం ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు. ఇందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం కూడా దేవుడిని ప్రేమించాలి పిల్లలు. అలా ఉంటారా, ఈ రోజు కుటుంబం అంతా నోవాహ్ని ఆరాధించి సురక్షితంగా ఓడలో చేరినట్లుగా మనం కూడా కుటుంబం అంతా దేవుడిని ఆరాధించి సురక్షితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం పిల్లలు, సరేనా? మరి మరి ఓడంతా యాడ్ చేశారు వాళ్ళైతే. ఈ రోజు దేవుడు కూడా రక్షణను మనకిచ్చాడు, ఆ రక్షణ ఓడలోకి మనం ప్రవేశించి పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం పిల్లలు. మరి ఈ రోజు చిన్ని ప్రార్థన చేసుకొని కర్త వాక్యాన్ని కూడా మనం నేర్చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులని వందనాలయ్యా. మేము చక్కగా నోవాహ్ గారి ద్వారా ఈ 8 మంది ప్రభా రక్షణ ఓడల్లోకి వెళ్ళి ప్రభా మరి తను రక్షించబడినట్లుగా మేము కూడా ప్రభా మా కుటుంబం అంతా కూడా ప్రభా నీ యొక్క రాజ్యంలో చేరగలుగుటకు
సహాయం చేయండి. మాలో ఉన్న చెడు అంతటిని తీసివేయండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ చెడు చేసినప్పటికీ ప్రభా నిన్ను నమ్ముకున్న వారు ఎవరు కూడా చెడుతనంలో అసహించుకుంటున్నారు కనుక ప్రభా అలాగుండగలిగే మనసు మాకును దయచేసి మీ అందరు భయభక్తులు కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయమని పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు మనం ఒక కండుతో వాక్యం నేర్చుకున్నాం. 1 పేతురు 3:16 ఏమి రాయబడినది, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు. పిల్లలు మీరు వాక్యం తీసినప్పుడు అందులో పెద్ద వచనం కనిపిస్తుంది, కానీ అందులోది చిన్న మాటలే నేను చెప్తున్నాను. ఆ చిన్న మాటలనే మీరు రాసుకోండి పిల్లలు. 1 పేతురు 3:16 మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మరి మనం అలా చేద్దామా, ఒకసారి చూడండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనడి. చూద్దాం పిల్లలు, మీకు ఓడ కనిపిస్తుంది కదా. మీ హోంవర్క్ ఏం చేద్దాము, ఎంతమందికి ఓడ చేయడం వచ్చు కదా పిల్లలు, మీ అందరికి ఓడ చేయడం వచ్చు పిల్లలు. ఒక్కసారి కనిపిస్తుందా మీకు? ఎస్ అక్క, కనిపిస్తుంది అక్క. పిల్లలు చూడండి ఓడలోకి ఎలా వెళ్ళిపోతున్నారు అందరు కూడా. మరి ఈ రోజు నీవు నేను కూడా ఓడలోకి వెళ్ళిపోదామా? అలాగా చూడండి, అన్ని జంతువులు వెళ్ళిపోతున్నాయి కదా. సారీ, ఇది నాకు ప్లేస్ మారేసరికి నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. అమ్మో, ఎన్ని జంతువులు వెళ్ళిపోతున్నాయో లోపలికి. అక్క ఇక్కడ ఎవరున్నారు చూడండి ఒకసారి. మెడ్జలన్నా బెన్నన్నయ్య, బ్లెస్ అక్క, శ్యామక్క, చిన్నన్నయ్య, చింత అన్నయ్య, మేమందరం రేపు మా ఫ్యామిలీస్ మేము కూడా వేస్తాను. మేమందరం కూడా ఒట్టెక్కేస్తాం అక్క. అన్న వెళ్ళిపోయారు రక్షణ ఓడలోకి. ఎవరు లేరు పిల్లలు, ఇంకా దేవుని నమ్మిన వారందరూ కూడా ఓడలోనే ఉన్నారు. మరి మీరు కూడా అలాగే ఉంటారా పిల్లలు? అయితే ఏం చేయాలి, మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి ఈ రోజు ఎవరి హృదయాల్లో అయితే ఏసై ఉంటారో వారందరూ కూడా ఈ రక్షణ ఓడలో ఉంటారు. ఏంటి ఆ రక్షణ ఓడ అంటే, పరలోక రాజ్యంలో వారందరూ ఉంటాం పిల్లలు. మరి క్రీస్తును ప్రభువుగా ఎంచుకున్న వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఇంకా వారు ఎప్పుడు కూడా పాపము చేయనే చేయరు. దేవుడే వాళ్ళకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం పిల్లలు, క్రీస్తును మన హృదయంలో అధిపతిగా ఉంచుకుందాం. రాజుల రాజు, ప్రభులో ప్రభు అయిన క్రీస్తును అధిపతిగా మనం ఉంచుకున్నప్పుడు మనం చక్కగా దేవుని రాజ్యంలోకి వెళ్ళగలం. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. నోవహు కూడా అలాగే ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటను విన్నాడు, లోబడ్డాడు, ఆ ఓడను కట్టాడు, కుటుంబం అంతా కూడా అందులోకి వెళ్ళారు. మరి జంతువులు అన్నిటి కూడా ఏమి కావాలో ఆహారాన్ని అంతా సమృద్ధిగా వాళ్ళకి అన్ని సమకూర్చాడు. దేవుడు చెప్పిన యావత్తు చేశాడు. అలాగే మనం కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అంతా కూడా మనం చేసి దేవుడిచ్చి మహిమ దేవుని పొందుకొని దేవుని రాజ్యంలో నిత్యం ఉండేలాగా సహాయం చేయడుగాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరి ఒకసారి ఓడలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఏం చేశానంటే, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కటింగ్ పెట్టాను పిల్లలు, కనిపిస్తుందా మీకు? ఇక్కడ చిన్న కటింగ్ పెట్టాను ఇక్కడ. ఆ కటింగ్ పెట్టడం వల్ల అది అలా వెళ్ళిపోతున్నాయి చూడండి. అక్క మేమందరం వెళ్ళిపోతున్నాం అక్క. ప్రజల అక్క, విజయన్య, సిరి అక్క, సుష్మా అక్క, బ్లెస్ అక్క, శ్యామక్క, అంకల్, శాలేం అంకుల్, ఎక్కడ కర్రపట్నం శాలేం అంకుల్ ఉన్నారు, మళ్ళీ నడిపిస్తున్నారు మళ్ళీ అందరినీ కదా. పిల్లలు చప్పట్లు కూడా అందరం కూడా రేపు అందరం కూడా ఇలాగా హోంవర్క్ చేస్తున్నారు. బ్లెస్ బ్లెస్సీ. ఓకే, ముగింపులో బెన్నీకి ఇద్దాం. సరే అక్క.
ఎంత టైం అక్క 10 మినిట్స్ చాలా అక్క 10 మినిట్స్ అక్క 5 మినిట్స్ చాలా 5 మినిట్స్ అక్క ఓకే ఓకే రాత్రి అన్నీ అయిపోయాక వెళ్ళిగిద్దాం ఓకే అక్క ఫైనల్ ప్రేయర్ కూడా అయిపోయిన తర్వాత అక్క పిల్లలను ఉండమని చెప్పు పిల్లలు ఫైనల్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ట్రైలర్ లాంచ్ ఉంటుంది సో మీరు ఎక్కడికి కదలకండి ఉండండి సో రేపు మీరు కూడా మరి మీ రక్షణ బండి ఎక్కేస్తారా ఆడ ఎక్కేస్తారా మీ ఫ్యామిలీస్ అందరూ మీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరినీ అందులోకి ఇన్సర్ట్ పిక్చర్ ఇన్సర్ట్ చేసి ఎక్కించేసేయండి ఓకేనా మీకు అక్క చూపించారు కదా చిన్న కట్టింగ్ పెట్టుకున్నారు అక్క అక్కడ ఓకేనా ఆ కట్టింగ్ పెట్టి అది పెట్టారు మెమరీ వర్స్ మొదటి పేతురు 3:16 ఓకేనా First Peter chapter 3 verse 16. Okay na? Okay. Fast ga inke evaraina madhyalo chaala mandi hand raise chesaru. Evaraina homework mem check check pothe okka chupichandi. Ala layer kada. Andar homeworks mem check chesam kada. Okay, next Sharon B. Sharon B okka nimisham. Sharon B. Praise the Lord nana Sharon. Okay. Baunava? అవును అవును కొత్తగా రాలేదు అంటే నేను ఇంట్రడ్యూస్ చేసామా మేము అందుకని సరే నీకు ఎలా ఎలా తెలిసింది నాన్న ఈ జూమ్ యాప్ గురించి ఓకే తల్లి థ్యాంక్ యూ సో మచ్ నాన్న చాలా సంతోషం నువ్వు వస్తున్నావు చూస్తున్నాం కానీ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా అని ఒక ఇనిషియేట్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాన్న సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓకే పిల్లలు గ్రేసీ అండ్ ప్రేమ్ వాళ్ళు తెలుగులో చెప్తాను అన్నారు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు లార్డ్స్ ప్రేయర్ చెప్తే మనం క్లోజ్ చేసుకొని ట్రైలర్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు బెన్నీ అనే రెడీగా ఉన్నాడు మనం కూడా రెడీగా ఉందాం ఫాస్ట్ గా చెప్పండి ఎవరు ఇంగ్లీష్ లో చెప్తారు ఇప్పటి వరకు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ చెప్పేసి ఉంటుంటారు మాక్సిమం ఎక్కువ టైమ్స్ చెప్పలేదు అక్క నేను ఒక్కసారి చెప్పాను అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నేను ఒకే ఒక్కసారి చెప్పాను అక్క ఇప్పటి వరకు ఇంకా తర్వాత చెప్పలేదు అన్నవాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ ఛాన్స్ ఇద్దాము ఒకే ఒక్కసారి చెప్పాను సాన్వి నువ్వు ఒకసారి చెప్పావమ్మా ఇంగ్లీష్ లో ఒకసారి చెప్పాము అన్నవాళ్ళు సేవ్ చేసేటప్పుడు కూడా నేను ఒక్కొక్కరిని హైలైట్ చేస్తాను ఎవరు కళ్ళు మూసుకున్నారో ఎవరు కళ్ళు తెరుచుకుంటున్నారో అన్ని రికార్డ్ అవుతున్నాయి వీడియోలో ఎవరైనా వీడియో చూస్తే అయ్యో వీళ్ళు కళ్ళు మూసుకోలేదు అనుకుంటారు కాబట్టి అందరినీ నేను ఒక్కొక్కరిని హైలైట్ చేస్తున్నాను మీ ఇష్టం కళ్ళు మూసుకుని ఉంటారా అమర్యాదగా కళ్ళు తెరుచుకుంటారా మీ ఇష్టం ఇక రైట్ పిల్లలు గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ కదా అందరూ జాగ్రత్తగా కళ్ళు మూసుకోవాలి నిజంగా నేను చూస్తున్నాను అంకుల్ పెట్టి వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా మంది ఓపెన్ చేస్తున్నారు భాగవత్ పిల్లలు ప్లీజ్ కళ్ళు మూసుకోండి ఓకే ఇంగ్లీష్ లో సాన్వి చెప్తావమ్మా ఇంగ్లీష్ లో సారీ తల్లి ఇంకొకసారి చెప్పమ్మా ఇంగ్లీష్ లో చెప్తావా ఓకే ఫైన్ ఫైనల్ ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం ఇంగ్లీష్ లో చెప్తాం ప్రజ్వల ఫైనల్ ప్రేయర్ చేస్తాం వీడియో కలుసుకోండి మహాగణుడ పరిశుద్ధ కృపకల తండ్రి దగ్గర మంచి మనకి వందాలయ్యా అయ్యా ఎస్ఐ మీరు మమ్మల్ని కాచి కాపాడి అయ్యా ఎస్ఐ అని రక్క చాటున భద్రపరిచి అయ్యా ఈరోజు మీరు సండే స్కూల్ తీసుకొచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా ఎస్ఐ ప్రతి ఒక్క బిడ్డతో మేము మాట్లాడదు మేము నమ్ముతున్నాం ప్రభువాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఎస్ఐ మేము విడిన వాక్యం అయ్యా ఫలించే విత్తనాల వల్ల ఉండేటట్టుగా సాయం చేయండి ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డ తండ్రి ఎస్ఐ సువార్త పట్ల భారం కలిగి తండ్రి ఎస్ఐ ఆత్మల కొరకు భారం కలిగి అయ్యా ఆత్మను సంపాదించడానికి ఒక పౌరులుగా మీరే లేచి తండ్రి లేపి తీర్చిదిద్ది తండ్రి ఎస్ఐ వాళ్ళని మీరు దిద్దమని బట్టి అడుగుతున్నాం ప్రభు అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు కావాల్సిన ఆత్మీయమైన ఆహారం మేము అనుదినం దయచేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా సండే స్కూల్ టీచర్స్ ని రిసోర్స్ పర్సన్స్ ని మీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభు మీ యొక్క జ్ఞానంతో మీరు నడిపించండి మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత ఎల్లవేళ్ళ మా మీద ఉంచమని బట్టి అడుగుతున్నాం అయ్యా అలాగే నాయన లీడ్ చేస్తున్న
పాస్టర్ అంకుల్ బట్టి నీకు వందనాలు. తండ్రి యేసయ్య షాలిమ్ అంకుల్ మీరు ఇంకా దీవించండి, మర్సీ ఆంటీని మీరు దీవించండి, వాళ్ళ కుటుంబం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, రేపటి రోజున రాకలు ఆలస్యమైతే మేమందరూ కలుసుకోవడానికి మీరే సహాయం చేయమని నా శ్రీ యేసు క్రీస్తు ప్రశస్త నామములో అడిగి బతున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశువను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక, మాను దినాహారమునుడు మాకు దయచేయము, మా ఇళ్ళు అపరాధం చేసిన వారి ప్రకారము మా పదములను మన్నించుము, మమ్మల్ని శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఎన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాని సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందము అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు, అలాగే రిసోర్స్ పర్సన్స్ కి, వారి తల్లిదండ్రులు, వారి ఆనందము అక్క చెల్లెలు, బంధుమిత్రులందరూ సదాకాలంతో అండి ఆశీర్వాదం, ఆనందము, సకల భాగ్యం అనుగ్రహించి ముందుకు నడిపించను గాక, ఆమేన్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, బై బై. చాలా మంది సర్ప్రైజ్ 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 అని అడుగుతున్నారు. ఎస్, మీ సర్ప్రైజ్ వచ్చేస్తుంది. ఓకే, సర్ప్రైజ్ రెడీయా? థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటి వరకు మీరు ఉన్నారు. సర్ప్రైజ్ చూసిన తర్వాత, అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఫంక్షన్స్ లైక్ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ ఎవరైనా ఉంటే ఉండండి, లేదంటే మీరు లీవ్ అయిపోవచ్చు. ఓకే, సర్ప్రైజ్ చూసేద్దాం. నిమ్మక్క అయితే అసలు సర్ప్రైజ్ రేపు ఉండబోతుంది, సో మీరు రేపు రావాలి. రేపు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ రమ్మని చెప్పండి. అక్క అన్మ్యూట్ చేసుకోండి, అక్క 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 అన్మ్యూట్ చేసుకోండి, అక్క అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోండి అక్క. అక్కడ నిమ్మి ఎస్ అక్క, పీతల మెత్తుశల పీతల మెత్తుశల అది కోహోస్ట్ అక్క. ఓకే అక్క, ఓకే ఎస్ అక్క, చేస్తాను రెడీ. జోకర్ బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏ బెన్నీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? చెప్పు చెప్పు. జోకర్ బాబాయ్, నిమ్మి అక్క నేను అర్జెంట్ గా రావాలి. అయ్యో, నేను ఇక్కడ మా ఇంట్లో బాగా బిజీ అయిపోయాను. సరే అయితే, పిల్లలు కలిసి చాలా రోజులైంది కదా. ఓకే ఓకే, నేను తప్పనిసరిగా ఈ రోజే ఇంకో 10 నిమిషాలు మీ ఇంట్లో ఉంటాను, రెడీ ఉండు. ఓకేనా? ఓకే అయితే, బాయ్ బెన్నీ, బాయ్ బాయ్. వస్తున్నా బెన్నీ. వచ్చేస్తా వచ్చేస్తా. తప్పనిసరిగా. ఓకే ఓకే, వస్తాను వస్తాను బెనీ, వచ్చి కలుస్తాను. వచ్చేస్తున్నా, నీకు ఎందుకు వచ్చేస్తున్నాను? ఇంకో 30 గంటలు మీ ఇంట్లో ఉంటాను, ఓకేనా? సరే వస్తాను, నేను పక్కా వస్తాను. ఎస్ బ్రో, వెల్కమ్ బ్రో, జస్ట్ వెయిట్ బ్రో. యా, ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. సందడే 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 సంద
వెన్ని అన్నయ్య బ్లెస్ అక్క అక్క బ్లెస్ అక్క చూసారు కదా రేపు సర్ప్రైజ్ పిల్లలు మీరందరూ కూడా అందరు ఫ్రెండ్స్ తీసుకొచ్చారు సరేనా మరి ట్రైలర్ చాలా అదిరిపోయింది ఒక్కొక్కళ్ళు ఇంకా ఇద్దరు ఇద్దరు తీసుకురావాలి చూద్దామా మరి ఎవరెవరు ఎంతెంత మందిని తీసుకొస్తారో ఓకేనా ఓకే బ్లెస్ అక్క ఓకే పిల్లలు నేనైతే నిజంగా నాకు నోట్ మాట రాట్లే స్పెల్ బౌండ్ అయినాను మీరు ఇంత మంది ఒకేసారి రాబోతున్నారు పిల్లలు మరి రేపు మీరు అందరూ వస్తారా కంపల్సరీగా నేను ముందే చాలా ప్రయాస పడ్డానక్క ఫ్రెండ్స్ అందరిని పిలిపించడానికి అవునక్క నిజంగా తెలుస్తుంది నిజంగా ఆ పిల్లలు ఇదేదో మీరు చూడడానికి 2 మినిట్స్ 3 మినిట్స్ లో ఫట్మన్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ దాని వెనకాల చాలా చాలా కష్టం ఉంది నిజంగా బెన్ని అన్నయ్య నిమ్మక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా కష్టపడుతున్నారు ప్రేయర్ చేయండి ముఖ్యంగా రేపు ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అలాగే రేపు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే అందరం కలిసి జయన్ మహిమపరచుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వీధిలో పిల్లలందరూ తీసుకొచ్చేదాన్ని ఎవరు ఎక్కడ చూపించండి ఓకే అంత మంది ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఎవరక్క మీకు లేవు ఆ ఫింగర్స్ ఓకే పిల్లలు 1 2 3 4 5 6 7 8 9 10 బై పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఓకే ఇంకెవరైనా మేము సారీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఏమైనా ఉంటే కనుక పేరెంట్స్ వి బర్త్డేస్ ఎవరైనా ఉంటే ప్రేయర్ చేయించుకోవాలి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి అంటే ఉండండి లేదంటే మీరు లీవ్ అయిపోవచ్చు ఎస్ సామ్ జాన్ సండే స్కూల్ టైమింగ్స్ కూడా రేపు 4 నుంచి 5:30 అన్నా ఈవినింగ్ అంకుల్ మార్నింగ్ సండే సండే అమ్మ సండే మార్నింగ్ రేపు ఇది ఉండదు ఇక మ్యూజిక్ క్లాస్ మాత్రం సండే సండే ఉండదు ఓకే సండే మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ ఉండదు మన ప్రేయర్ కూడా 4 to 5:30 ఈవినింగ్ అక్కడ చర్చిలోనే మళ్ళీ అంటే ఈవినింగ్ 6 to 7:30 ఆన్లైన్ ఉంటుందమ్మా అర్థమైందా మార్నింగ్ 10-11 to 12:30 ఉండదు అది ఈవినింగ్ 4 to 5:30 చేసుకోవాలనుకుంటున్నారు కూడా బయట వరండాలో చేసుకుంటాం సండే ఎస్ అంకుల్ ఈవినింగ్ 4 to 5:30 మనం అందరం చర్చ్ లో మీట్ అవుతాం కదా అంకుల్ పిల్లల్ని ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ సండే స్కూల్ ఎప్పుడు పెట్టుకున్నాం మీరు రావద్దు ఇక ఇప్పుడు ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఎలాగ రారు కదా ఆ లెక్కలో మీరు అలాగే అంకుల్ ఆ లెక్క పండి మీ ఫోన్ మీరే హోస్ట్ చేస్తారు మీరే చూసుకుంటారు కదా సరే 4 to 5:30 మీరు చూసుకోండి సండే స్కూల్ ఆపకండి పిల్లలు కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి ఆపకండి నేను ఇక్కడ హోస్ట్ చేసేసి నేను కిందకారు వరండాలోకి వెళ్ళిపోతాను ఒక్క మ్యూజిక్ క్లాస్ కే సెలవు అంతే సండే అంతే అలాగే మనం 10-11 to 12:30 ఆన్లైన్ చేసేవాళ్ళం అది ఈవినింగ్ మార్చుకున్నాం జూమ్ లో లేకుండా సరే పిల్లలు చిన్న క్లారిటీ రేపు మ్యూజిక్ క్లాస్ ఉండదు కానీ సండే స్కూల్ మాత్రం 4 to 5:30 ఏది ఏమైనా 4 to 5:30 ఫిక్స్ అయిపోండి ఓకేనా కన్ఫర్మ్ గా 4 కి లింక్ ఓపెన్ లో ఉంటుంది వచ్చేసేయండి ఓకేనా రేపు ఓకే చాలా అమేజింగ్ పిల్లలు మీరు అందరూ సూపర్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ సో మచ్ నానా బాయ్ 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 స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోండి నానా అక్క నేను హోంవర్క్ చూపించాలక్క చూపించు నానా ఫాస్ట్ గా చూపించు ఒక నిమిషం నానా నీ స్పాట్ లైట్ ఆన్ చేస్తాను ఎస్ దగ్గరగా పెట్టినాను వావ్ చక్కగా అన్ని వర్సెస్ తో కూడా రాసుకున్నాను నానా వెరీ గుడ్ జానతన్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్
చెప్పు చెప్పు ఫాస్ట్ గా చెప్తా మరి ఫస్ట్ The fear of the Lord is to hate evil. Proverbs 8 chapter 13th verse. Super nice. Thank you. Okay. Akka, main memory verse cheptam akka. Cheptani. అందరికి ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటయే. అందరికి ప్రైజ్ ద లార్డ్. ప్రోవర్బ్స్ 8:13. టు ఫియర్ ద లార్డ్ ఇస్ టు హేట్ ద ఈవిల్. ఐ హేట్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్, ఈవిల్ బిహేవియర్ అండ్ పర్వర్స్ స్పీచ్. Proverbs 8:13. Super Nana, very good. Janga. Yavarite may memory was Chepta Mani Balavantanga Chepta Varandu Toraga Savalo Costaru. Amen. Savalo Costaru, Devudu Varani Adbhutanga Vadukuntadu. God bless you, Amma. All the best. Okay, thank you, Nana. Okay, leave it, Nana. Screen touches, leave it. Okay, Gracie and Prem. Unmute chesukomma. Akka, memory verse cheptam, akka. Cheptalli. Yehova yandu bhayabhakti kaligi unduta chedutanamu nahasinchukunita garvamu ahankaramu durmata kutulamaina matalu naku asahyamulu సామెతలు 8:13. థ్యాంక్ యూ. సూపర్ నాన్న, వెరీ గుడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుట గర్వము అహంకారము దుర్మార్గత కుటుమైన మాటలు నాకు అసహ్యము సామెతలు 8:13. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ నాన్న, వెరీ గుడ్. ఓకే, బాయ్ 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 తల్లి, వెరీ గుడ్. బాయ్ బాయ్ అక్క. అక్క టుమారో సేమ్ టైమింగ్ అక్క? సేమ్ టైమింగ్ నాన్న, 4 to 5:30 ఈవినింగ్. ఓకే అక్క. అలంకృత అండ్ ఆహ్లాదిత, బాయ్ నానా. ఏంజల్ అండ్ జెస్సీ, బాయ్ నానా. బాయ్ నానా. షర్లిన్, బాయ్. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. Yes, అమ్మా.